నమస్కారం, వీటిలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కుప్వారా సెక్టార్లో భారీ ఎన్కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు. అల్పపీడనంగా మారనున్న వాయుగుండం, కోస్తాలో చెదురుముదురు వర్షాలకు అవకాశముందన్న వాతావరణ శాఖ. పార్లమెంటు వేదికగా ప్రధాని అవాస్తవాలు చెప్పారన్న మంత్రి గంట, నరేంద్ర మోదీ నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్య. భీమిలి బోడమెట్ట రహదారిపై చోటు చేసుకున్న ఘోర ప్రమాదం, కారు ఢీకొన్న ఘటనలో గొర్రెల కాపరి, గొర్రెలు మృతి. మధురవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం, అగ్నికి ఆహుతైన అంబులెన్స్ వాహనం. వివరాలు చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ నిజస్వరూపం బయటపడిందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా హామీనిచ్చిన ప్రధాని అనంతరం ఇచ్చిన హామీలను మరిచారని విమర్శించారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీల పోరాట పటిమ అభినందనీయమని అన్నారు. సభలో మోదీ అన్ని అవాస్తవాలే మాట్లాడారని, ఏపీపై ప్రధాని వ్యంగ్యంగా మాట్లాడడం బాధాకరమని గంట అన్నారు. అవిశ్వాసంలో గెలిచినా నైతికంగా మోదీ ఓడిపోయారని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలని గంటా పిలుపునిచ్చారు. ఢిల్లీలో గర్జించని ప్రతిపక్షం ఈ నెల 24న బంద్కు పిలుపునివ్వడం ప్రజలను మోసం చేసేందుకేనని గంటా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్లకు మాత్రమే పరిమితమవుతున్నారని చెప్పారు. రైల్వే జోన్ విభజన హామీల సాధనకై పార్టీ నుండి బయటకు రావాలని బీజేపీ ఎంపీలకు హితవు పలికారు. సెన్సేషనల్ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఒక ప్రధానమంత్రి హోదాకి తగినట్టు కాకుండా ఆయన స్థాయి దిగజార్చుకొని అనేక విషయాలు మాట్లాడారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీని కానీ, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా చులకన చేసే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పక్క సోదర రాష్ట్రంతో కూడా కంపేర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కించపరచడం కాదు, 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వాళ్ళ నాయకుడుగా, వాళ్ళ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని కించిపరిచేటట్టుగా. మనకంటే తెలంగాణ ప్రభుత్వం బాగా ఉంది, లేకపోతే అక్కడ ఆయన పరిణితి చూపిస్తా ఉన్నారు అని చెప్పని ప్రధానమంత్రి హోదాలో ఆయన మాట్లాడటం అనేది చాలా శోచనీయం. ఈరోజు దేశంలోనే ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఒక అసెంబ్లీ భవనం, ఒక సెక్రటేరియట్, ఒక రాజధాని, చివరికి ముఖ్యమంత్రి గారు కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా స్టార్ట్ అయిన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 4 సంవత్సరాల్లోనే దేశంలో నెంబర్1 రాష్ట్రంగా వస్తే ఈ రాష్ట్రంలో పరిపాలన మీకు బాగలేదా? మరి ఏ విధంగా మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెరగనున్నాయి. ఆగస్టు నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఈ ధరలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. అయితే పెంచిన ధరలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయని అధికారులు వెల్లడించారు. కాగా రిజిస్ట్రేషన్లు తక్కువగా జరిగే ప్రాంతాల్లో ధరలను పెంచకుండా ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో భూముల ధరలు పెంచడం సరికాదని క్రెడాయి ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెరగనున్నాయి. ఈ ధరల పెంపు విశాఖ నగరంలోని నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. అయితే ధరల పెంపు నగరంలోని కొన్ని ప్రాంతాలకే వర్తిస్తుందని
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లు తక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ధరలు పెంచకుండా, ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్న ప్రదేశాల్లో భూముల ధరలు పెంచడం సరికాదంటున్నారు క్రడాయి నేతలు. భూముల ధరలు పెంచినా పెంచకపోయినా నగరంలో సామాన్యులు సొంత ఇళ్లు దక్కించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. నగరంలోని ద్వారకానగర్, డాబా గార్డెన్స్, విఐపీ రోడ్ ఏరియా, రామ్నగర్ ప్రాంతాల్లో చదరపు గజం 125,000 రూపాయలు పలుకుతోంది. గాజు ఒకలో 25 నుంచి 30,000, ఎన్ఈడి కొత్త రోడ్డు గోపాలపట్నం ప్రాంతాల్లో సుమారు 35,000 రూపాయలు, పెందుర్తిలో చదరపు గజం 25,000 నుంచి 30,000 రూపాయలు పలుకుతోంది. అలాగే మధురవాడలో చదరపు గజం ధర 35,000 నుంచి 40,000 రూపాయలు ఉంది. అయితే మధురవాడ, ఆనందపురం, పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక తదితర ప్రాంతాలతో పాటు విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో పుస్తక విలువ తక్కువగా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోకి వచ్చే భూముల ధరలు గరిష్టంగా 5% పెంచబోతున్నారు. నగర నడిబడ్డునున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ పుస్తక విలువతో పాటు మార్కెట్ ధర కూడా గణనీయంగా ఉండటం వలన ఈ ప్రాంతాల్లో భూముల విలువ పెంచడం లేదని అధికారులు వెల్లడించారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ధరలు పెంచినా ప్రజలపై పెద్ద భారం ఉండదని అధికారులు చెబుతున్నారు. భూ క్రయ విక్రయాలు జరిగే చోట ధరలు పెంచడం, జరగని చోట ధరలు పెంచకపోవడాన్ని క్రడాయి ప్రతినిధులు తప్పుబడుతున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత బిల్డర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. 50 లక్షల రూపాయల ఖరీదైన ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి 12% జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. అంటే కనీసం 6 లక్షల రూపాయలు జీఎస్టీ కింద చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 7.5% చెల్లించాలంటే ఇదో 4 లక్షల రూపాయల వరకు అవుతుంది. రిజిస్ట్రేషన్ల సమయంలో అదనంగా మరో 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్యులు ఇంత అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో నగర పరిధిలో సుమారు 10,000 వరకు ఫ్లాట్లు అమ్ముడు కాకుండా ఉండిపోయినట్టు బిల్డర్లు చెబుతున్నారు. ఇప్పుడు భూముల ధరలు కూడా పెంచితే బిల్డర్లు పెరిగిన ఈ మొత్తాన్ని కూడా వినియోగదారునిపైనే వేయాల్సి వస్తుందని, దీనివల్ల ఫ్లాట్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విశాఖలో ఫ్లాట్లు, ప్లాట్ల ధరలు పెరిగిపోతున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు, బీచ్ రోడ్లోని ఆస్తులను కొనుగోలు చేయడానికి సామాన్యులు ముందుకు రావడం లేదు. ముంబై, చెన్నై, ఢిల్లీలో తమకున్న ఆస్తులను విక్రయించుకుని వచ్చిన మొత్తంలో కొంత వెచ్చించి ఆయా ప్రదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు తప్ప స్థానికులెవరూ ఈ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని బిల్డర్లు చెబుతున్నారు. ఇక గోపాలపట్నం, పెందుర్తి, ఆనందపురం, మధురవాడ ప్రాంతాల్లో స్థలాల కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. అందరూ అపార్ట్మెంట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో బిల్డర్లు కూడా ధరలు పెంచేస్తున్నారు. ఇదిలా ఉండగా భారీ మొత్తాన్ని వెచ్చించి ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం ముందుకు రావడం లేదని రిజిస్ట్రేషన్ అధికారులే చెబుతున్నారు. వారు వెచ్చించే మొత్తానికి లెక్కలు చెప్పాలి. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ అధికారులు కూడా కన్నేసి ఉంచడంతో వారు ఆస్తుల కొనుగోళ్లపై ఆసక్తి చూపడం లేదని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లడించారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అధికంగా జరిగే ప్రాంతాల్లో భూముల ధరలు తగ్గించి, రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరగని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ధరలు పెంచితే వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయని క్రడాయి ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అధికంగా జరిగే ప్రాంతాల్లో భూముల ధరలు తగ్గించి, రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరగని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ధరలు పెంచితే వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయని క్రడాయి ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. భీమిలి బోడమెట్టపాలెం జాతీయ రహదారిపై విజయనగరం వైపు ప్రయాణిస్తున్న కారు ఢీకొని గొర్రెల కాపరి ఒకరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కాగా 20 గొర్రెలు మృతి చెందాయి.
బోరగొండకు చెందిన మణ్యాల రాము అనే గొర్రెల కాపరి తన గొర్రెలను తీసుకుని పోతూ ఉండగా విజయనగరం వైపు వెళుతున్న కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో గొర్రెల కాపరి రాము తలకు బలమైన గాయం కావడంతో మృత్యంతగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగించారు. ముద్రవాడ జాతీయ రహదారిపై ఒడిశా వైపు పయనిస్తున్న అంబులెన్స్ అగ్నికి ఆహుతయింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఓ బాలుడి మృతదేహంతో జిల్లా పరిషత్ నుంచి ఒడిశాకు పయనమైన అంబులెన్స్ జాతీయ రహదారిపై పిఎం పాలెం క్రికెట్ స్టేడియంకు చేరుకునేసరికి ఒక్కసారిగా అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై అంబులెన్స్ను ఆపి బాలుడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో క్షణాల్లో అంబులెన్స్ మొత్తం మంటలు వ్యాపించాయి, అగ్నికి ఆహుతయింది. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పిఎం పాలెం పోలీసులు ఘటనాస్థల వివరాలు సేకరించారు. అంబులెన్స్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాలోని పద్మనాభ మండలం అయనాడ గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శి గ్రామ వికాసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13 లక్షల రూపాయలతో రూపుదిద్దుకున్న అయనాడ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి గంటా మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర లోటు బడ్జెట్ ఉన్నా అర్హులందరికీ సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. పేదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఎన్నికల వేళ ప్రకటించిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమానికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గంట కోరారు. ఏదైతే గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఈరోజు అయనాడ గ్రామం రావడం జరిగింది. ఇప్పుడే 13 లక్షల రూపాయలతో పంచాయతీ బిల్డింగ్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం. అంతకుముందు లీలావతి అలాగే సర్పంచి మన జడ్పిటిసి దాంతోపాటు పార్టీ అధ్యక్షులు నాకు అందరూ కూడా ఈ గ్రామం చెప్పి కూడా అడుగుతున్నాం. ఇందాక దామోదరరావు చెప్పినట్టుగా ఇంకా మీకు ఏదైనా కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా సరే ఎప్పుడు కూడా ఏ మాత్రం కూడా ఆలోచన అవసరం లేదు, అవి మొత్తం కూడా తెలియజేయండి. అన్ని జ్ఞానాపురం ప్రాంతాన్ని పొల్యూషన్ ఫ్రీ జోన్గా తయారు చేయడమే తమ లక్ష్యమని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జ్ఞానాపురంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జ్ఞానాపురంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సుమారు 10 లక్షల రూపాయల నిధులు వెచ్చించి ప్రధాన సమస్యలను నివృత్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మత్స్యకారుల సౌకర్యార్థం 7,42,000 రూపాయలతో షాపుల నిర్మాణం, 49 లక్షల వ్యయంతో డ్రైన్ వ్యవస్థ పునరుద్ధరణ, 4,46,000 రూపాయలతో డెబ్రిస్ క్లీనింగ్, 47,27,000 రూపాయలతో ఎర్రిగడ్డ అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు వాసుపల్లి వివరించారు. వర్కుల్ని మనం టేకర్ చేస్తున్నాం. ఇప్పటికే జ్ఞానాపురంలో మీ అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాల పరిపాలనలో శాచ్యురేషన్ తీసుకుని వచ్చాం. అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేస్తాం, ఇంక్లూడింగ్ పర్యాల గ్రౌండ్తో సహా. మరి ఏదైతే పర్యాల గ్రౌండ్కి
టైర్ సిస్టమ్ 3-4 టైర్ సిస్టంలోని ఫ్యామిలీస్కి ఒక బరియల్ గ్రౌండ్ ఇవ్వాలి, ఎందుకంటే క్రిస్టియన్స్ అంతా కూడా ఈ కూర్చుతాము, మాకు స్థలం ఎక్కువ అవసరం వస్తుంది, దానివల్ల ఫ్యామిలీ టైర్ సిస్టమ్ మేము మంచి అంటే దాన్ని కూడా మేము వచ్చేస్తాం, దాన్ని కూడా పూర్తి చేస్తాము. ఇప్పుడైతే మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుపొందారు, మాకు 44 వార్డుకి మంచి రోజు వచ్చాయని చెప్పి మేము ఆ రోజు భావించాం. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుండి ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఏవైతే ముందు ప్రభుత్వం చేయలేని పనులు అన్నీ మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే స్మార్ట్ ఎమ్మెల్యే శ్రీ వాసుమతి కమిషన్ టైంలో పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మాకు జ్ఞానాపురం ఒక 150 సంవత్సరాల చరిత్ర ఉంది, అందులో ఇక్కడ 25,000 మంది స్థానికులు నివసిస్తారు. మరి అటువంటిది ఒక 15 వీధుల్లాగా ఇక్కడ సిమెంట్ రోడ్డు బాగా పాడైపోతే ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల అది గణేష్ కుమార్ టైంలోన పాదయాత్ర చేసి ఎప్పుడెప్పుడు మా జన్మభూమి కంప్ ద్వారా అన్ని సమస్యలు తెలుసుకొని ఆయన దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఆయన కూడా ఒక ప్రభుత్వగా ప్రతి నెల సీఎంస్ అధికారులతో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏ పని అయితే ముందు కానైతే వాళ్ళు ఆ పనులు ఆ టెండర్ పిలిపిస్తూ ఆ పనులు పిలిచినవి కాకుండా దాన్ని శంకుస్థాపన చేస్తే ఆ పని సకాల పనులు పూర్తవడం కూడా. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విన్నవించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో జీవీఎంసీ అధికారులు కాంట్రాక్టర్లతో మంత్రి గంటా సమీక్షించారు. కాంట్రాక్టర్లకు త్వరితగతిన బిల్లులు చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు జీఎస్టీ వలన నెలకొంటున్న ఇబ్బందులపై ఈ నెల 24వ తేదీన విజయవాడలో మంత్రిత్వ భేటీలో తగు నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్స్ యూనియన్ అధ్యక్షుడు చంద్రమౌళి తమ సమస్యలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ 1/7/2017 ఈరోజు వరకు కాంట్రాక్టులకి గుదిబండగా మారింది. ఎందుకంటే ఎలా చేయాలో ఎలా అవలంబించాలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికి 12% అని చెప్పినా కాంట్రాక్టులు చాలా ఇబ్బందికరమైన స్టేజ్లో ఉన్నాం. గతంలో మేము ఏదైతే ఎస్ఎస్ఆర్లో అగ్రిమెంట్ అయ్యామో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా కాంట్రాక్టులకి ఇన్పుట్ షీట్ ప్రకారంగా వ్యాటు ఎక్సైజ్ డ్యూటీ తీయమని చెప్పారు. కానీ ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం కాకుండా బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ అందరూ కూడా చాలా తక్కువగా అంటే 120% తక్కువగా 6,900 మేము అగ్రిమెంట్ అయితే 3,200 రూపాయలు కాంట్రాక్టులకి వాళ్ళు సిమెంట్ రేటు పెర్ మెట్రిక్ టన్ ఇచ్చారు. దానివల్ల కాంట్రాక్టులు అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. తిరిగి జిఎస్టీ 12% గవర్నమెంట్ ఇచ్చినా మేము 60% కట్టే స్థాయిలో ఉండి కాంట్రాక్టులు అందరికీ చాలా ఇబ్బంది, ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే 101 గ్రాంట్ గత 2017 ఫిబ్రవరి నుంచి దాదాపు 12.5 కోట్లు కాంట్రాక్టులు అందరికీ రావాలి, బకాయిలు చెల్లించాలి. దానివల్ల కాంట్రాక్టులు మరో ఆర్థికంగా నష్టపోతున్నాం. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టులకు న్యాయం చేయబోతే మేము పనులు ఆపడానికైనా సిద్ధమని చెప్పేసి సీఎం చంద్ర భారతీయ కళలు వాటి ప్రాముఖ్యత అనే అంశంపై ఆంధ్ర యూనివర్సిటీ ప్లాట్నం జూబ్లీ హాల్ వేదికగా సదస్సు జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంప్రదాయాలు వాటి మనుగడపై వక్తలు ఉపన్యసించారు. అదేవిధంగా కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రాచీన కళల పరిరక్షణ తదితర అంశాలపై విపులంగా చర్చించారు. వైజాగ్ ఫెస్ట్ నిర్వాహకుల ఆధ్వర్యంలో కొనసాగిన సదస్సు వివరాలను అజయ్ శర్మ తెలియజేశారు. ఐక్యంగా ఉండడానికి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండడానికి కారణం ఏంటంటే వివిధ రకాల ఆలోచనలు, భాషలు, ఆచార వ్యవహారాలు, వస్త్రధారణ, ఆహార పొరపాటు వీటన్నిటిని కూడా ఒకళ్ళొకరు పరస్పరం గౌరవించుకుని అన్ని భారతదేశం అంతర్భాగమైన విషయాన్ని ఆమోదించి దీన్నే మనం భిన్నత్వంలో ఏకత్వం అని అంటాం. అందువల్ల ఆ ఏకత్వాన్ని సాధించడానికి భారతదేశం యొక్క ఐక్యతకి ప్రతిబంధం కింద నిలుస్తుంది. ఇన్నాళ్ళు భారతదేశం ఐక్యంగా ఉంది. బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా మనం ఇన్ని ఇంత వైవిధ్యమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి ప్రజలు కూడా ఐక్యం చేసి గాంధీగారి నాయకత్వంలో మన పెద్ద మహోత్సవం నిర్మించమంటే కారణం ఏంటంటే ఆ భిన్నత్వాన్ని మనం ఆమోదించాం, అందులో ఏకత్వాన్ని సాధించగలిచాం. అది మన ఐక్యతకి ఉన్నాం. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఆ భిన్నత్వాన్ని సహించలేనటువంటి పరిస్థితి వస్తుంది. వస్త్రధారణ మీద ఆంక్షలు విధిస్తున్నారు, ఆహార అలవాట్ల మీద ఆంక్షలు
కుదిస్తున్నారు. ఇతరుల యొక్క సంస్కృతిని ఆమోదించిన పరిస్థితి లేకుండా పోయింది. ఇది భారతదేశ ఐక్యతకి, ప్రజల ఐక్యతకి చాలా భంగకరంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సదస్సుని నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రముఖులందరూ కూడా మాట్లాడుతున్నారు. అందువల్ల ఇప్పటికైనా మన భారతీయ సంస్కృతి యొక్క వైవిధ్యాన్ని గుర్తించడం ద్వారానే దేశం ఐక్యంగా ఉంటుంది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ అన్నారు. వాయిస్ ఆఫ్ గాజువక ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పర్యావరణ ప్రేమికులు పాల్గొని కాలుష్య ఉధృతిపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఉధృతమవుతున్న కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. లయన్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాలుష్య నివారణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని అన్నారు. గాజువకలో పెరుగుతున్న కాలుష్యంపై సభలో తెలుసుకున్న అంశాలను పరిగణలోకి తీసుకుని కాలుష్యాన్ని నియంత్రించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రో మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్ను మొట్టమొదటిసారిగా విశాఖలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చౌదరి వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంబంధిత వివరాలను ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, స్వర్ణ భారతి బ్యాడ్మింటన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ లీగ్ జూలై 30 నుంచి 3 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో మొత్తం 6 టీములు తలపడనున్నట్లు చెప్పారు. మద్దిలపాలెం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఈ పోటీలకు వేదిక కానుందని తెలిపారు. అనంతరం సంబంధిత పోస్టర్ను విడుదల చేశారు. టర్కీలో జరిగిన ప్రపంచ మాస్టర్స్ టోర్నమెంట్కి మొట్టమొదటిసారిగా 124 ఒక బృందాన్ని పంపించడం జరిగింది. దాంట్లో కొంతమంది మనం కొన్ని ప్లేయర్లు కూడా అవడం జరిగింది. అట్లానే స్పెయిన్లో 2015 160 ప్లేయర్స్ని ఎక్కడికి పంపేయడం జరిగింది. అంటే అంత కూడా క్వాలిఫై అయిన ప్లేయర్స్ ఎవరు బట్టి వాళ్ళు ఆటకి వెళ్ళారు. ఇండియాలో 1st 4 వచ్చి ఉండేనే వాళ్ళకి వెళ్ళిపోయాం. దాంట్లో ఒక మాస్టర్స్ టోర్నమెంట్ అనేది బాగా లైమ్ లైట్లో రావటం, ఆ తర్వాత ఇండియాలో చాలామంది మాస్టర్స్ టోర్నమెంట్ మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రహమాన్ గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రం సపరేట్ అయిన తర్వాతే కాదు, కంబైన్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రో మాస్టర్స్ అనేది జరగల. ఇదే 1st ప్రో మాస్టర్స్ టోర్నమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా విద్యాధరు లాంటి యువకులు కొంతమంది దీన్ని ముందుండి గతంలో తమిళనాడులో కూడా ఒకసారి నిర్వహించారు. అయితే ఈసారి మనమే ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు నిర్వహించకూడదనే ఉద్దేశంతో ఈ టీమ్ని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా 6 టీమ్స్ మాత్రమే అలౌ చేశారు, బట్ వాళ్ళకి దాదాపు 10-12 టీములు మేము ఆడతామని చెప్పి వచ్చినా కానీ 1st సిక్స్ టీమ్స్ వరకే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఈ 6 టీములు వైజాగ్ కిటీస్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల విస్తృతిని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. నగరంలోని ఏవియన్ కళాశాల సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మిస్సెస్ ఇండియా ఫైనలిస్ట్ పూజా శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. సమాజ హితాన్ని కోరుతూ వైజాగ్ కిటీస్ సంస్థ చేస్తున్న సేవలు గొప్పవని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ,
ముందస్తు వైద్య పరీక్షల ద్వారా తెలుస్తోందని, ఈ క్రమంలో ఇటువంటి వైద్య శిబిరాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైజాగ్ సిటీ మరియు కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు వన్ టౌన్లోని చెంగల్రావుపేట ఎయిడ్ స్కూల్లో మరి ఈ మెడికల్ చెకప్ క్యాంప్ అనేది ఫస్ట్ టైం మరి చేపడతా ఉన్నాం. ఎందుకంటే వైజాగ్ సిటీ పెట్టి 1 ఇయర్ అవుతూ ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్తో ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి ప్రెసిడెంట్ ఆయన ప్రభాస్ శర్మ గారి ప్రోత్సాహంతో వీరు మామ మనం సర్వీస్ ఓరియంటెడ్గా మరి చేద్దాం అని అనడంతో ఎంతోమంది యంగ్స్టర్స్, ఎందుకంటే మా యంగ్ టీమ్ అయిన మౌనిక కానీ అలాగే ఉమా బద్రి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ వండర్ఫుల్ మెడికల్ చెకప్ క్యాంప్ని ముగ్గురు అంటే గైనకాలజీ అలాగే జనరల్ ఫిజిషియన్ మరియు ఆర్థోపెడిక్ డాక్టర్స్తో అండ్ శ్రీనగర్లో ఉన్న కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారు ముందుకు వచ్చి మేము మీకు సపోర్ట్ చేస్తామండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈరోజు పూజ శారద గారు అసలు మిస్సెస్ ఇండియా ఫైనలిస్ట్, అలాగే మిస్సెస్ పంజాబ్ ఫైనలిస్ట్ కూడా ఏమి 2018కి. సో ఆమె వచ్చి ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ వండర్ఫుల్ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని మంచి కార్యక్రమాలతో మీ ముందుకి మేము వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీలైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తదితర అంశాలను తక్షణమే నెరవేర్చాలని నగర ఆహార తోపుడు బండ్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్రం వైఖరిని ఖండిస్తూ నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ ప్రభుత్వ వైఖరి బాధాకరమని ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు బాలాజీ పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా చట్టసభల్లో మోదీ సర్కారు వ్యవహరిస్తోందని అన్నారు. నిరంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న సీఎం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు మోదీ సర్కార్ దిగుతోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు తెలుగువారంతా అండగా ఉంటారని బాలాజీ పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలు, రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, మన పార్లమెంట్ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానం టీడీపీ ప్రభుత్వం పెట్టింది. దీనికి మద్దతుగా కొన్ని పార్టీలు కూడా వచ్చాయి. ఎంత వచ్చినా సరే మన నరేంద్ర మోడీ గారు చేసిన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితి. తిరిగి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు మీద నిందలు వేసి ఆంధ్ర తెలంగాణకి గొడవలు పెట్టే విధంగా ఇద్దరిని కూడా బాహ్యంగా మాట్లాడి అనేక విధాలుగా ప్రయత్నించారు. ఆయన ఏదైతే 2.5 గంటలు సినిమా స్క్రిప్ట్ లాగా మాట్లాడి 2.5 గంటల్లో మాట్లాడారో ఆ మాటల్లో ఒక్క ప్రస్థానం కూడా విశాఖ రైల్వే జోన్ అనే ప్రస్థానం లేదు. అలాగే ప్రత్యేక హోదా గురించి లేదు. అలాగే ఆయన అన్న ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా ఆయన మాట్లాడేది ఎక్కడ లేదు. ఆదుకుంటాం అని చెప్పేసి 4.5 సంవత్సరాలు గాజోకలో దీర్ఘకాలం పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని వారు ఓ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో గాజోకలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సమస్యలపై చర్చించారు. హైస్కూల్ రోడ్డు విస్తరణ, గాజోకలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్య తదితర అంశాలను తక్షణమే యంత్రాంగం దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల వద్ద ట్యాక్సులను పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపడం అన్యాయమని ఈ సందర్భంగా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం దిశగా పోరాట కార్యాచరణను రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు చూసినా సరే ఎక్కడో సరే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోవడం, కాళ్ళు చేతులు వెనుకొని ఇది సర్వసాధారణమే. సో దానికి కూడా కొన్ని పరిష్కారాలు చూపించి స్థానిక ప్రజలకు అడుగుతున్నారు. అట్లా హై స్కూల్ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి, లేకపోతే గణిత రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి. అలా ఇప్పుడు గంగవరం వెళ్ళడానికి భారీ వాహనాలు వెళ్ళాలి కాబట్టి ఆ వెళ్ళేటువంటి వాహనాలకి వేరే రూట్ వేసుకోవాల్సినటువంటి బాధ్యత గంగవరం పోర్టు యాజమాన్యానికి. కానీ ఆ పోర్టు యాజమాన్యాన్ని వదిలేసి ఈ రోజున జీవీఎంసీ వాళ్ళే ఖర్చు పెట్టి ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లే పూర్తిగా వాళ్ళు వాడుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. సో వీటన్నిటి వల్ల ట్రాఫిక్ అనేటువంటి విపరీతం పెరిగిపోతుంది, ప్రజానికం ప్రమాదంలో పడుతున్నారు. సో ఈ సమస్యలతో పాటు ఇనాం భూముల సమస్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే ఇనాం భూముల్లో పట్టాలు ఉన్నాయా లేవా అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ప్రజానికం అంతా కూడా ఆందోళన చెందుతుంది. మరి జమ్మూ కుప్వారా సెక్టార్లో భారీ ఎన్కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు. అల్పపీడనంగా మారనున్న వాయుగుండం,
కోస్తాలో చిదురుముదురు వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పార్లమెంటు వేదికగా ప్రధాని అవాస్తవాలు చెప్పారన్న మంత్రి గంట, నరేంద్ర మోదీ నిజస్వరూపం బయటపడిందని విమర్శ. భీమిలి బోడమెట్ట రహదారిపై చోటు చేసుకున్న ఘోర ప్రమాదం, కారు ఢీకొన్న ఘటనలో గొర్రెల కాపరి, గొర్రెలు మృతి. మధురవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం, అగ్నికి ఆహుతైన అంబులెన్స్ వాహనం. వీటిలీ న్యూస్ సమాప్తం. నమస్కారం.